పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి చదవండి హౌషయా గ్రంథం హౌషేయా గ్రంథము పదకొండవ పదకొండవ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమగలిగి నా కుమారుణ్ణి వాక్య భాగంలో ఇస్రాయేలు కనబడుతుంది అలాగే ఐగిప్తు అన్నటువంటి ప్రాంతం కూడా మనకు కనబడతా ఉంది ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి అగిప్తులో నుండి నేను బయటికి పిలిచాను అని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు చాలా జాగ్రత్తగా ఈ రాత్రి ఈ మాటలు వినాలి చాలా జాగ్రత్తగా విందాం ఒక ప్రత్యేకమైన మాటలు ఈ రాత్రి అందిస్తున్నా అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక రెండు విషయాలు ఐగుప్తు మనకు కనబడుతుంది ఇసాయలు అనగా ఇందాక చెప్పాను వారు దైవ సంబంధమైన ప్రజలు ఐగిప్తు బైబిల్ పరంగా చూసుకుంటే అది లోకానికి సాదృశంగా లోకానికి సూచనగా ఈ ఐగిప్తు మనకు కనబడతా ఉంది జాగ్రత్తగా వినండి ప్రియులారా ఈ రాత్రి ఈ రెండింటిని గురించి తెలియజెప్పడానికి కాదు కానీ ఐగిప్తు గురించి ఐగిప్తు ప్రజల యొక్క లక్షణములు లేదా ఐగిప్తు ఐగిప్తు వారి యొక్క వారి ఏమిటో ఒక మూడే మూడు అనుభవాలు ఈ రాత్రి మీతో పంచుకుంటాను వాళ్ళ లక్షణాలు ఏంటి వాళ్ళ అనుభవాలు ఏంటి వారి గుణగుణాలు వారి గుణగుణములు ఏమిటో ఈ రాత్రి కొద్దిగా మనం ధ్యానం చేసుకుందాం ఎందుకు దేవుడు ఐగిప్తుల నుంచి బయటికి రమ్మన్నాడు ఎందుకు ఐగిప్తులో ఐగిప్తును అంతగా దేవుడు దేవి ద్వేషిస్తున్నాడు ఐగిప్తు ప్రజలను ఎందుకంతగా దేవుడు ఇష్టపడట్లేదు వాళ్ళంటే ఎందుకంతగా కోపడుతున్నారంటే ఆ మూడు స్వభావాలు మనం చదివినప్పుడు ఆ మూడు స్వభావాలను మనం గమనించినప్పుడు వారి స్వభావములను బట్టే దేవుడు తృణీకరిస్తూ ఉన్నాడు వారి స్వభావములను బట్టే దేవుడు వారిని దేవుడు వారికి తగిన కృప చూపక తగిన కృపలో వారు ఉండలేకపోతా ఉన్నారు దేవుడి రాత్రి మనల్ని కూడా కోరుకుంటున్నాడు మన ఎందు ప్రేమ కలిగిన దేవునిగా మన ఎందు ప్రేమ చూపించేటువంటి దేవునిగా మనల్ని నిత్యము ప్రేమిస్తున్నటువంటి దేవునిగా ఆయన మన మన నుంచి కోరుకుంటున్నది ఏమిటి తెలుసా మనమందరం కూడా ఐగిప్తులోంచి బయటకు రావాలి ఐగుప్తనగా నేను పెట్టారా అది లోకానికి సాదృశ్యం అని చెప్పాను దేవునికి విరోధమైనటువంటి దేశం దేవునికి విరోధమైనటువంటి ప్రజలు అందులో నుంచి మనం అందులో నుంచి మనం ప్రత్యేకించబడాలి పేతురు కూడా అదే అంటాడు కదా మీరు మూర్ఖులకు ఈ తరుము వారికి వేరై బాగా వినాలి మాటలు వినకపోతే ఈ మాటలు మీకు అర్థం కావు ఈ తరుము వారికి ఈ లోకపు జనములకు మీరు వేరై 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 రక్షణ పొందండి ఒక వారిలో ఇంకా కొరందలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయంలో కూడా దేవుడు అంటాడు ఒక చక్కని మాట మీరు అట్టి జనముల నుండి మీరు బయలు బయలు వెళ్ళాలండి బయటికి రండి అని దేవుడు తెలియజేస్తున్నట్టుగా అక్కడ మనకు కనబడుతుంది కొరందలకు రాసిన కొరందలకు రాసినట్టు రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్య భాగను చదువుకుంటూ వస్తే అక్కడ నేను వారిలో అన్న మాట నుంచి చదవండి నేను వారిలో నివసించి సంచరిస్తాను నేను వారి దేవుడున ఇందును వారు నా ప్రజల కావున కావున మీరు 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 దేవుని బిడలమగా దేవుడు మన నుంచి కోరుకుంటున్నది మీరు మనం ఏం చేయాలచ్చా మీరు వారు ఇక్కడ దేవుడు మీరు వారు అని దేవుడు ఉద్దేశిస్తున్నాడు మీరు వారితో కలవటానికి వెళ్ళలేదు మీరు వారితో సాహసం కలిగి ఉండడానికి నాకు ఇష్టం లే ఎందుకంటే వారు మిమ్మల్ని పాడు చేస్తారు మీ జీవితాలను నాశనం నడిపిస్తారు మీ బ్రతుకులను కొన్ని అఘాతంలోనికి నడిపించేవారు అందుకే అదిగా మీరు వారి నుండి ఏమవ్వాల మీరు వారి మధ్య నుండి వేడాలి ప్రత్యేకంగా ఉండండి ఇసాయలు బాలుడై ఉండగా అతని మీద ప్రేమ కలిగి ఐగుప్తులో నుంచి నన్ను బయటికి పిలిచి తిని దేవుడు కూడా మనల్ని పిలిచాడు కదా ఐగిప్తనబడిన చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నడిపించాడట మనల్ని అందరిని పిలిచాడట్ట అండి ఈరోజున కృపన్న గారిని ఒక్కరినే దేవుడు పిలవాల కృపన్నన ఒక్కరిని పిలవలేదండి ఇక్కడ కూర్చొని ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఆయా రీతులలో ఆయా సందర్భాలలో దేవుడు మిమ్మల్ని అందరిని పిలిపి దేవుడు మిమ్మల్ని అందరినీ పిలుచుకున్నాడు ఆచారముల నుండి కట్టుబాట్ల నుండి పాపములలో నుండి చీకటి అంధకారముల నుంచి నెమ్మది లేని స్థితిగతులలో నుంచి ఇదిగో జీవము ఇదిగో జీవము కలిగిన దేవుడు ఇదిగో ఎరగనటువంటి స్థితిగతుల మధ్యలో దునిబిడ్డల సమస్యలకు పోరాటములకు దుఃఖానికి ఆవేదనలకు మధ్యలో కొట్టుమిట్టలు ఆడుకుంటున్నటువంటి స్థితిగతుల మధ్యలో ఆయన మణలను పిలిచి ఆయన మణలని పిలిచి ఎక్కడికి నడిపించాడట ఆశ్చర్యమైన ఆశ్చర్యకరణమైన తన వెలుగులోనికి తన వెలుగులోనికి దేవుడు మనల్ అందరిని పిలిచి క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా క్రైస్తవుడు అంటే దేవుని చేత ఆశ్చర్యమైన వెలుగులోనికి పిలవబడినవాడు ఎందుకు పిలవబడ్డాడు పిలవబడిన తర్వాత ఏం చేయాలా ఊరికే మందిరానికి రావడం కాదు లేకపోతే భక్తి చూపించటం మాత్రమే కాదు దేవుడు అన్నాడు ఆయన ఆశ్చర్యకరణ వెలుగులోనికి పిలవబడిన మీరు ఆయన గుణాతి క్షయములను మనం ప్రచురం చేయాలట ప్రచారం చేయాలి రాజకీయ నాయకుల గురించి కాదు ప్రచారాలు లేదా మరొక మరొక నాయకుల గురించి కాదు ప్రచారాలు లేదా మన మనుషుల గురించి కాదు ప్రచారాలు దేవుని గుణములను ప్రచారం చేయాలి దేవుని గుణములను ప్రచారం చేస్తున్నప్పుడు ప్రపంచం దేవుని గుణములతో నిండుకొని ఉంటే ప్రపంచమంతా కూడా నీతి న్యాయముల చేత నడిపించబడుతుంది ఇదిగో అది ఇదిగో దేవుని ప్రేమ ఇది దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబున్ ఇక అంతే లేదు ఎంతవరకు పాడినంటే ఆ పాత పాట చాలా గ్రేట్ పరలో భావంబు భావం మన కబ్బునో శభాష్ సూపర్ వచ్చింది ఎప్పుడో అప్పుడప్పుడు కొన్ని కొన్ని పదాలు ఎవరెవరు పాడుతుంటే అప్పుడప్పుడు శివలో పాడుతుంటాయి హలో లూయా చాలా మంచి పాటలు ఆంధ్రప్రదేశ్లో కీర్తనలు కానీ పొరలో జీవం హల్లే లూయా దేవుని బిడ్డలేరు ఆయన గుణాతిశయ్యములన్నట్ట మనం ఏం చేయాలట మార్తమ్మా ప్రచారం చేయాలి ఏం చేయాలా పచ్చడి కాదు పచ్చళ్ళు కాదు పచ్చలు చేసావు పచ్చళ్ళు కాదు చేయాల్సింది ప్రచారం చేయాలి హల్లే లూయా దేవుడు మనల్ అందరిని పిలిచి ఏర్పరుచుకున్నాడట యాజక సమూహములకు చేసుకున్నాడట అద్భుత రాజులుగా చేసు రాజులుగా కూడా దేవుడు చేసుకున్నాడట ఎంత గొప్ప పిలుపు ఇదిగో నేను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను అని యశాగ్రంలో ఒక మంచి వాగ్దానం ఉంటుంది నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని అంటాడు దేవుడు మనల్ అందరినీ పేరు పెట్టి పిలిచిన వాడేనండి మనల్ని పిలిచాడు ఆనాడు జక్కయ్యను జక్కయ్య పిలిచాడు పిలిచిన ఆ పిలుపులో ఏం దాగిందో తెలుసా పిలిచిన తర్వాత తన జీతం ఏమైపోయిందండి అన్యాయమైన బ్రతుకులో నుండి న్యాయమైన బ్రతుకులోనికి వచ్చాడు దేవుడు మనల్ని పిలిచినందుకు గల కారణం స్వస్థతపడటానికో లేకపోతే విడుదల పొందటానికి మాత్రమే కాదు దేవుడు మనల్ని పిలిచినందుకు గల కారణం ఏమిటో తెలుసే మనము బయలు వేడలి ప్రత్యేకముగా ఒక ప్రతిష్ఠితముగా బ్రతకడానికి ఐగుప్తులో నుంచి మనం వేరవ్వాలి ప్రపంచంలో విగ్రహారాధన ఎక్కడ పుట్టింది అని ఒక దైవజనుడు చెబుతూ ఉంటే విన్నాను విగ్రహారాధనట మొట్టమొదటిగా ఎక్కువగా ఐగుప్తులోనే ప్రారంభించబడిందని ఒక దైవజనుడు కొన్నేళ్ళ కిందట చెప్తే ఆ మాట అలా గుర్తుండిపోయింది వాస్తవమే చాలా పరిశోధనలో కూడా వాళ్ళకున్నటువంటి ఆచారాలు వారికి ఉన్నంత మూఢనమ్మకాలు అందుకే వాళ్ళ ఇక ఇప్పటికీ ఐగిప్తు ప్రాంతంలో ఈజిప్ట్ ఐగిప్తుకు ఇంకొక ఇప్పుడున్న పేరు ఈజిప్ట్ ఈజిప్ట్ ఈజిప్ ఈజిప్టియన్స్ అందులో ఆ దేశ ప్రజలలో ఎవరైనా చచ్చిపోయారనుకోండి మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే కాలుస్తారు లేకపోతే బూడుస్తారు అంతే కదా అంతేనా కాల్చడమో పూడ్చడమో జరిగిద్ది అంతకు మించేం కాదు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి పెట్టెను తయారు చేసి ఆ పెట్టెలో ఆ పెట్టెలో ఈయనను సమృద్ధిగా అలంకరింపజేసి ఓ రకరకాల పరిమళ దూప పరిమళములకు ఇక కొన్ని ఏళ్ళకు కూడా శవం మళ్ళా కంపు పట్టుకోకుండా ఉండటానికి ఏవేవో ఆ రసాయనాలు మంచి వాసన ఇవ్వగలిగే రసాయనాలు వాళ్ళు వాడుతారు వాడటం మాత్రం కాక శవాన్ని బాగా దారాలతో గట్టి గట్టి దారాలతో చుడతారు ఎందుకు అలా చేస్తారంటే దోని బిడ్డారా చనిపోయినటువంటి వారందరూ మరలా బ్రతుకుతారని వాళ్ళకు ఒక నిరీక్షణ అనమాట చచ్చిపోయిన వాళ్ళందరూ మరలా తిరిగి బ్రతికి మళ్ళా వాళ్ళ దగ్గరకు వస్తారని వాళ్ళ నమ్మిక అందుకే ఈజిప్టియన్స్ ఎవరైనా మరణించినప్పుడు చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఏ విధమైనటువంటి సాంప్రదాయాలు మామూలుగా సాంప్రదాయాలు ఉండవు మామూలుగా ఆచారాలు ఉండవు కాబట్టి ఆచారాలతో విగ్రహారాధనలతో కట్టుబాట్ల చేత నిండుకున్నటువంటి దేశం అది నిండుకున్న ముఖ్యంగా మూఢ నమ్మకాలతో మూఢ నమ్మకాలతో నిండిపోయినటువంటి ప్రాంతం అది దానిబిడ్డలారా దేవునికి ప్రాధాన్యత ఉండదు కానీ అక్కడ వివిధమైనటువంటి కట్టుబాట్లకు వివిధమైనటువంటి ఆచారములకు దానిబిడ్డలారా చాలా ప్రాముఖ్యతను ఇస్తూ నడిపించుకుంటూ ఉంటారు అందుకే దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు మీరు ఐగిప్తులో నుంచి ఇదిగో బయటకు రావాలి నేను మిమ్మల్ని అందరిని ఇదిగో అత్యనుభవంలో నుంచి పిలిచి బయటికి నడిపించాను ఎందుకండి ఐగ వాళ్ళ 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 ఉద్దేశములు ఏంటి అసలు వాళ్ళ గుణగుణములు ఏమిటో ఈ రాత్రి కొద్ది నిమిషాలు మన వాళ్ళ గుణాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం మొట్టమొదటిగా చూడండి ఐగిప్తు ప్రజల యొక్క మొదటి వారి గుణం ఏమిటో చూడండి నిర్గమకాండము రెండవ అధ్యాయం నిర్గమకాండము రెండవ అధ్యాయము పన్నెండవ వాక్య భాగం చదువుతున్నారు అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఆ ఆగిప్తిని చంపి ఇసుకలో ఇక్కడ మోషే గురించి వ్రాయబడుతుంది వాస్తవానికి మోషే హిబ్రియుడే కానీ వాస్తవానికి హిబ్రియుడే వాస్తవికత బయటికి రానంత వరకు అతడు ఐగిప్తియుడు మోషే ఐగిప్తు ప్రాంతానికి అలవాటు పడిన వ్యక్తి ఐగిప్తు దేశానికి అలవాటు పడిన వ్యక్తి అక్కడి ఆచారములు అక్కడి పద్ధతులు అక్కడి అలవాట్లు అక్కడి కట్టుబాట్లకు బాగా అలవాటు పడి అందులో పెరిగినటువంటి వాడే మోషే అందులో నుంచి ఉద్భవించి అందులో నుంచి నడిపించబడిన వాడే అందులో పెరిగినటువంటి వాడే మోషే మోషే పెరిగి పెద్దవాడయ్యాడట సకల విద్య సకల విద్యలో ప్రావీణ్యత పొందుకున్నాడు రాజకుమారుడు పెరిగి పెద్దవాడైనప్పుడు జనాల స్థితిగతులు ఎలా ఉన్నాయి జనాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చూడ్డానికి బయలుదేరాడట బయలుదేరేట ఒక నిర్మానుష్య ప్రాంతం కనబడిందట చుట్టూ ఎవరూ లేరు ఒక హెబ్రియుడు ఒక ఐగ్యుత్ ఒక ఐగిప్తుడు ఇద్దరు కొట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నారు మరి ఏమన్నా ఐ హెబ్రియుడు ఎవరు ఐగిప్తులకు బానిస ఐగిప్తెలకు పని చేసి పెట్టేవాడు మరి జీతము ఇచ్చే విషయంలో ఏమైనా అవకతవకలు ఎదురయ్యాయేమో డబ్బులు ఇచ్చే విషయంలో ఏమైనా కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయేమో లేదా డబ్బులు ఇచ్చే సమయంలో చులకనగా ఏమైనా మాట్లాడాడేమో లేకపోతే మరొక మరొక ఇతరత్ కారణాలు ఏమో తెలవదు కానీ మొత్తానికి హెబ్రియుడు హైగిప్తడైన ఇద్దరికి కొట్లాట జరిగింది పోట్లాట జరిగింది వారు పోట్లాడుకుంటుంటే మోసే వారి కొట్లాటను చూశాడు వారి కొట్లాటను చూసినప్పుడు సహించుకోలేకపోయాడు భరించలేకపోయాడు దోని కోపం ఎక్కువైపోయింది ఆవేశం ఎక్కువైపోయింది వీళ్ళు ఇదిగో ఇదిగో ఈ ఐగిప్తుడు చాలా రోషంగా ఉన్నట్టున్నాడు వాడేమో చూస్తే చాలా బానిసగా కనబడుతున్నాడు వాని మీదకి ఎగబడి ఎగబడి వెళుతున్నాడు వీడు కూడా కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ వీడు రోజంతా పనులు చేసి శ్రమపడి తిరిగి కొట్టలేకపోతున్నాడు అని మోసే చూసి ఆ ఐగిప్తుని మీద చాలా కోపగించుకున్నాడు ఐగిప్తుని మీద చాలా ఆవేశం పెంచుకొని దాని ఎంత చెబుతున్నా వింటా ఐగిప్తుడు ఎంత చెబుతున్నా వింట అప్పుడు మోస చేసిన పని మొదటిగా అటు ఏం చేశాడమ్మా అటు ఇటు చూసాడ అటు ఇటు చూశాడు అటు ఇటు చూసి ఏం చేశాడట ఐగిప్తయుడు కొట్టి చంపి ఎవరికి కనబడకుండా కప్పి పెట్టెను ఎవరికి కనబడకుండా కప్పి పెట్టెను మొట్టమొదటిగా ఐగిప్తిలో స్వభావం ఏమిటయ్యానంటే కప్పి పెట్టే స్వభావం బయటికి కనబడనివ్వకుండా కప్పి పెట్టుకునేటువంటి స్వభావాలు అటు ఇటు తిరిగి చూశాడ అటు ఇటు చూసాడు నాన్న ఎప్పుడు ఒక పాట పాడుతున్నాడు మలయాళంలో అటు ఇటు చూచినప్పుడు ముందుకెళ్ళవో అటు ఇటు చూసినప్పుడట అటు ఇటు అటేమో పరలోకము మరి ఇటేమో నరకము వాక్యం సెలవిస్తుంది నరపుత్రుడా నువ్వు ఎటబడతాట నిలవాకు నువ్వు చక్కగా నిలబడు దోపదేశండంలో కూడా ఉంటుంది నీ కనుచూపు సరిగా ఉండవలను నీ కనుచూపు సరిగా ఉండవలను నా తెలియకు అడుగుతా అటు ఇటు ఎప్పుడు చూస్తారండి ఎప్పుడైనా మనది కాని ఇంటిలోకి వెళ్ళి ఆ ఇంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇష్టమైన బోకులు కలబడినప్పుడు ఇష్టమైన ఆ గిన్నెలు కనబడినప్పుడు మొదటిగా అటు ఇటు చూస్తారు కదా అటు ఇటు చూసి ఎవరు లేరు ఇంకా ఎవరు లేరు అని అనుకున్న పక్షమున అప్పుడు ఆ పాత్ర తీసుకొని కప్పి పెట్టుకుంటారు కప్పి పెట్టుకోవటం అంటే ఏంటి కనబడకుండా దాచేయడం కనబడకుండా దాచేయడం ఇది ఐగిప్తియుల యొక్క లక్షణం దాన్ని పెట్లేరా వాక్యం చాలవిస్తుంది అతిక్రమములను దాచిపెట్టేవాడట ఎప్పటికి కూడా తన బ్రతుకులో తన జీవితంలో వర్ధిల్లతను ఎంత మాత్రం కూడా చూడలేడు దేవుని వలన నీవు వర్ధిల్ల పడాలంటే అది ఇదిగో అది కూడదు మరి ఏం చేయాలి అతిక్రమాలను అన్యాయాలను అవినీతిదిగా అవినీతి అనుభవాలను సమస్తమును విడిచిపెట్టి దాచిపెట్టినటువంటి ప్రతి అనుభవాలను బయలుపరుస్తూ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు తప్పక నిశ్చయంగా దేవుని వలన కనికరాన్ని పొందుకుంటాడట గెహాజీ దాచాడు గెహాజీ దాచాడు దాచిపెట్టిన వానికి దొరికిన దొరికిన అనుభవం ఏమిటట్ట నయమాణుని విడిచిన కుష్టు గెహాజీ పొందుకున్నాడు హల్లే నయమాను విడిచిపోయిన కుష్టు తగిలింది జాగ్రత్త మనది కాని సొమ్ము గాని కప్పిపెట్టే స్వభావాలు దాచిపెట్టే స్వభావాలు దొని పెట్టలేరా యథార్థమైన జీవితాన్ని కప్పి పెడుతున్నావేమో యథార్థమైన బ్రతుకును కప్పి పెడుతున్నామో జాగ్రత్త జాగ్రత్త నీవు దేవుని కనికరానికి దూరమయ్యే ప్రమాదం ఉంది ఏమవుతుంది దేవుని కనికరం లేకపోతే ఏమైపో ఏమైపోతుంది దేవుని కృప లేకపోతే ఒక పాప ఒక అమ్మాయి పాట రాసింది నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలో ప్రభో నీ ఒక క్షణమైనను నే నిలువ జాలనో ప్రభో ప్రతీక్షణం కనుపాపలా నను కాయుచున్న దేవుడా ప్రతీక్షణం కనుపాపలా నను కాయుచున్న దేవుడా నీ కృపలే నిచో ఒక క్షణమైనను నే నిలువ జాలనో ప్రభు వికమ్మ హాల్ వేసుకున్న అమాహం చూడడం కాదు పాడుతున్నాగా ఎనకల పాటి సహాయం చేయండి నీ కృపలే నిచో ఒక క్షణమైనను నే నిలువ జాలనో ప్రభు హలో లూయా నా అడుగుతా ఇన్ని సంవత్సరాలుగా మీరు అందరూ మంత్రానికి వచ్చారు కదా ఒక్క పాటైనా సం ఫుల్గా వచ్చిద్దా ఎవరికైనా ఒక్క పాటైనా ఫుల్గా చూడకుండా అయ్యి పాడుకునే పాటలు ఒకటైనా వచ్చిద్దా అలా ఉన్నాయి మన దేవుని శ్రద్ధలు మన బతుకులు అలా తగలబడుతున్నాయి మరి మంత్రానికి వచ్చి ఏం నేర్చుకుంటున్నారు ఇంకా మీరు మందిరానికి వచ్చి ఇంకా ఏం నేర్చుకుంటున్నారు మీరు పోనీ వాక్యం నేర్చుకుంటున్నారంటే మత్తయ్యాడుందో తెలియదు కీర్తనలు ఆడుందో తెలియదు అసలు ఆది కాండము అసలు ఆ పేరు అనేది మన దగ్గర బైబిల్లో ఉందా అన్నట్టుగా కొంతమంది బిఘమోహాలు వేసుకుని చంటారు ఏమండి ఏ రీతిగా నీలో ఆత్మీయత కనబడుతుందండి కొంతమందిని గమనించినప్పుడు వీళ్ళల్లో అసలు వీళ్ళు ఆత్మీయత నేర్చుకోవడానికి వస్తున్నారా లేకపోతే శరీరానుసారంగా ఏదో ఏదో రావాలి కాబట్టి రావాలి అన్నట్టుగా వస్తూ ఉన్నారా మందిరానికి వస్తున్నప్పుడు ఏదో కొద్దో గొప్ప అయినా కాస్త వాక్యమైన పాటలైనా ప్రార్థన అనుభవాలైనా మనం నేర్చుకోవాలి అలా నేర్చుకోలేని అనుభవాలు ఉన్నప్పుడు దేని బిడ్డారా మందిరానికి నువ్వు ఎంతగా వస్తున్నా కూడా నువ్వు ఎంత పెద్ద మంద్రాలకి వెళ్ళినా నీ బతుకు ఆనే తప్ప నీ జీవితం ఇంకా అక్కడే ఉంటాయి తప్ప దేవుని కనికరానికి పొందుకోవడానికి నీ బ్రతుకు ముందుకు రాలేదు హలే దేవుని కనికరం మనకు లేకపోతే దేవుని కృప మనకు లేకపోతే ఏమో ఏమైపోతాము తెలుసా పౌలంటాడు పౌలుతో దేవుడు అంటాడు కదా పౌలా నీ బలహీనతల్లో నా కృప సంపూర్ణమవుతుంది బలహీనతలలో దేవుని కృప మనకు చాలా అవసరం బలహీనతలను మనం భరించగలగాలి అంటే దేవుని కృప బలహీనతలలో మనల్ని బలవంతులుగా మారుస్తుంది తిమోతికి పౌలు తెలియజేస్తుంటాడు పౌ తిమోతి తిమోతి కృప ఎందు బలవంతుడుగా ఉండు కృపలో బలము పొందుకో కృప అపరిమితమైన కృప చేత నడిపించబడు దేవుని కృప లేకపోతే ఈ లోకంలో జీవించటం చాలా కష్టం నా దేవుని బిడ్డలారా దేవుని కృప లేకుండా నీ జీవితాన్ని పరిశుద్ధత వైపుగా అడుగులు వేయాలంటే కష్టం దేవుని కృప లేకుండా దేవుడి బిడ్డల ఒక పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవడం కష్టం దేవుని కృప లేకుండా నీ కుటుంబం వృద్ధి అవ్వడం కష్టం దేవుని కృప లేకుండా నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళడం కూడా అది అసాధ్యమయ్యే పని మరి దేవుని కృప కావాలంటే దేవుని కనికరం కావాలంటే ఏం చేయాలి వాక్యం చెబుతుంది దాచిపెట్టడం కాదు దాచిపెట్టేవాడు వర్ధిల్లడని జీవగ్రంథం సెలవిస్తూ ఉంది మరి ఏం చేయాలి ఒప్పుకొని దేవుని సన్నిధిలో సంపూర్ణంగా వాటిని విడిచిపెట్టగలిగితే ఒప్పుకోవడం చాలా మంది ఒప్పుకొని ఒప్పుకుంటారులేండి తాగుడు పోతుడు కూడా వచ్చి తాగుడు పోతుడు కూడా వచ్చి ఇక అసలు నేను తాగనే తాగను అని తాగనే తాగనని ఒప్పుకుంటాడు మరలా ఉదయానికి బ్రాంధి షాపు తది ఇంకా ఓపెన్ ఇంకా తెరిచి తర్వాగానే వెళ్ళిపోయే క్యూలో నిలబడతాడు మన అందరానికి ఒక మహాభక్తుడు వచ్చా వస్తూ ఉండేవాడు నేను చూస్తూ నేను వింటూ నాలుగు సార్లు బలిపీఠం దగ్గర నిలవబడి ఇక నేను తాగను ఇక నేను లోకంలో ప్రవర్తించను అని నాలుగు మార్లు నేను వింటూ నేను చూస్తూ నాలుగు సార్లు చేశాడు ఒకసారి తీర్మానం చేశాడు తీర్మానం చేసిన మరుసటి వారమే కనుమరుగయ్యాడు మరలా కొన్ని సంవత్సరాలకు మరలా కనబడ్డాడు మరలా తీర్మానములు చేశాడు మరలా మరలా మరుసటి వారానికి కనుమ కనుమరుగయ్యాడు మరలా తీర్మానములు చేశారు మరలా దేవునికి ప్రమాణం అలా నాలుగు మార్లు చేశాడు అదేంటో దరిద్రం తీర్మానం చేసిన మరుసటి వారానికి కనుమరుగైపోతాడు ఒప్పుకోవడం గొప్ప కాదు ఒప్పుకోవడం ఉన్నతమైనటువంటి కార్యమని బహుశను అనుకుంటున్నామేమో ఒప్పుకోవడం చాలా అండి కానీ విడిచిపెట్టడమే అసలైన ధన్యకరమైన జీవితం నీవు ఒప్పుకునేవాడివా విడిచిపెట్టేవాడివా ఇంకెప్పుడు బూతులు మాట్లాడను నేను బూతులు మాట్లాడే ఉన్నాయి అని ఒప్పుకోవడం మంచిదే కానీ విడిచిపెట్టగలుగుతున్నావా దేవుడు అంటున్నాడు వాటిని ఒప్పుకొని ఒప్పుకోవాలా ఒప్పుకోవాలా చెప్పు తర్వాత డైలాగ్ చెప్పండి నా డైలాగ్ నేను చెప్తాను మీ డైలాగ్ మీరు చెప్పండి ఒప్పుకోవాలా గట్టిగా ఒప్పుకో రవణమ్మా అద్దే ఆ గుడదే చెప్పు ఒప్పుకోవాలా ఎట్టిగా ఒప్పుకోవాలా ఏ రమణమ్మ ఏం చెప్తా నాకేమో అర్థం కావట్లేను రమణమ్మ ఒక్కటే చెప్పింది ఒప్పుకోవాలా పోవాలన్నా యాడికి అందుకే కళ్ళంతా మూసుకుంటే ఎట్టేముంటుంది రమణమ్మ తిరగమంటే ఎరుగుట్ల మొత్తం గున్న 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 తిరిగిద్ది కాలుకు గాయమై కుట్లు పడితే కుట్లు పడ్డ ఒక వారం మూడు రోజులు కూడా ఇంట్లో ఉండలా ఆ కుట్లు వేసుకొని తిరుగుతుంది మనిషి అది కూడా కాలుకు ఆ కుట్లు పడ్డ కాలుతోనే కుట్టుకుంటే నడుచుంది ఏమండి ఇక కాలుకి ఏదైనా బలమైన తాడేసి బిగిచ్చే కానీ కాలు ఆగం దేవుని ప్రేమైన వారలేరు దేవుని కనికరం పొందాలంటే ఏం చేయాలన్నమ్మా ఏం చేయాలయ్యాదయ్య ఒప్పుకొని విడిచిపెట్టాలి ఒప్పుకోకుండా విడిచిపెట్టినా లాభం లేదు విడిచిపెట్టి ఒప్పుకోకపోయినా ఈ రెండూ ఉండాలి ఉత్త అన్నం తింటే సరిపోదు లేకపోతే భోజనం అంతా తిన్న తర్వాత నా సనుకో సరిపోదు భోజనం తర్వాత మరలా నీళ్ళు తాగాలి కదా ఒప్పుకోవటం విడిచిపెట్టడం చాలా ప్రాముఖ్యం ఈ రెండు అనుభవాలు లేకుండా దేవుని కనికరం నీ రావాలంటే రాదా నువ్వు ఎన్నాళ్ళు మందరంకి వచ్చి ప్రార్థన చేసుకున్నా మనకు జీవితాలీకు అక్కడే ఉంటాయి దేవుడు అంటాడు వెననే ఆరకుంటూ నా శివులు మందం కాలేదురా నీకులాగా నాకులాగా చెవిడతనం రాలే మీ పాపములే మీ అతిక్రమములే మీ దోషములే నాకు అడ్డం వచ్చాయి అని దేవుడు చెబుతున్నాడు అర్థమైందా ఎందుకు నీ ప్రార్థన వినబడట్లేదు ఎందుకు దేవుడిని మొర ఆలకించట్లేదంటే నా ఆయనకును నీకును మధ్య నీ పాపములే నీ అతిక్రమములే గోడ కట్టేశాయి నీ ఒప్పుకోలుతో నీ విడిచిపెట్టే అనుభవాలతో ఆ గోడ బద్దలైపోతే ఆ అడ్డు తొలగిపోతే దేవుని కనికరం నది ప్రవాహ ఎద్దుకు ప్రవహించుకుంటూ వస్తుంది స్తోం చెప్పు గట్టిగా ఇంకొంచెం గట్టిగా హలే గెహాజీ దాచాడు కుష్టును కొను తెచ్చుకున్నాడు ఆకాను దాచాడు రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు రాళ్లతో కొట్టబడి చంపివేయబడ్డాడు దావీదు దాచాడు నలభై సంవత్సరాలు అరణ్యానికే పరిమితం అయ్యాడు రాజ ఉండవలసిన దావీదు రాజ సింహాసన మీద ఉండవలసిన దావీదు రాజ భోగ భాగ్యములను అనుభవించవలసిన రాజుగా ఉండవలసిన దావీదు ఒక్క విషయం దాచిపెట్టాడట ఊరియా భార్య విషయమే దాచిపెట్టిన ఒక్క అనుభవం నలభై ఏళ్ళు అరణ్యానికి పరిమితం చేసింది పాద రక్షలు ధరించుకొని దదిగో నడవలసిన రాజే పాద రక్షలు లేకుండా తలకు కూడా ముసుగు వచ్చేసింది తలకు ముసుగు అంటే దించుకున్నాడు చేస్తున్నాడు త ఒక ఒక వ్యక్తి ఎప్పుడు తల దించుకుంటాడో తెలుసా తల దించుకునే పనులు చేసినప్పుడు ప్రతి నీచమైన కార్యములు చేసినప్పుడు దావీదు ఊరియా భార్య విషయమై ఊరియా భార్య విషయమై చేసిన తప్పిదం చేసిన ఘోరం చేసిన పాపం ఆ క్షణికాలపు పాపం అనుభవించడానికి ఏకంగా ఒక ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు దావీదు ఆ నిండు ఒక్క ప్రాణాన్ని చంపాడు కదా నిరపరాధి రక్తాన్ని ఒలికించడు కాబట్టే కాలం దావీది మీద ఆ నిరపరాధ రక్తం అలాగ దావిద ఉండిపోయింది అందుకే మందిరం కట్టాల కట్టాలని అనుకున్నప్పుడు దావిదావి దేవుడు అంటాడు దావిదో నీ చేతులు రక్తాన్ని ఒలికించాయిరా నీ చేతులు నా మందిరపు యొక్క పునాదులో వేయకూడదు నేను అనుకున్నాను అప్పుడెప్పుడో చేసిన ఒక్క తప్పిదం ఒక్క పాపం జీవితకాలం అంతటికీ ప్రభావం చూపించాయి జీవితకాలం అంతటికీ ప్రభావంని చూపించాయి దేవుని బిడ్లారా దేవుడు మనకు బయలుపరచక మునుపే దేవుని చేతుల పడక మునుపే దేని బిడ్డారా దేవుడు మన తప్పును బయలు పార ఎదుగు బయట పెట్టకమునుపే మనం మనలకు మనమే పశ్చాత్తాపంతో ప్రభు ఎదుటికి వెళితే కనికరం నీకు దొరుకుతుంది హల్లే చూడండి న్యాయస్థానంలో న్యాయస్థానంలో ఒక చట్టం ఉంది ఎవరైనా తప్పు చేసినా ఎవరైనా హత్యలు చేసినా లేకపోతే ఇంకొకరి ఇంకొకటి ఇంకొకటి ఏదైనా చేసినా నీకు నీవుగా త్వరగా వెళ్ళి ఉన్న విషయం చెప్పి అయ్యా త్వరగా ఏదో నా ప్రాణాన్ని నేను కాపాడుకోవడానికి హత్య చేశానండి పొరపాటున తప్పు చేశానండి ఒప్పుకుంటున్నాడు తప్పే అని ఒప్పుకుంటేనట న్యాయస్థానం కూడా శిక్ష తగ్గించేస్తుందట ఆ న్యాయస్థానములో శిక్ష తగ్గుతుంది శిక్ష తగ్గుతుంది నా ప్రీతం బిడ్డారా దేవుని ఎదుట దేవుని ఎదుటికొచ్చి నువ్వు సాగిల పెడితే ఆయన కొంచెం శిక్ష తగ్గించేటువంటి వాడు కాదు పూర్తిగా శిక్షను రద్దుపరిచే దేవుడి ఉన్నాడు కాగా ఎవడైనానో క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి ఇదిగో వానికి వానికి శిక్ష విధింపబడదు అనే దేవుని వాక్యం లేఖనం సెలవిస్తూ ఉంది బయటకు గట్టి దేవునికి హెలు మోషే ఐగిప్తులో ఉంటున్నప్పుడు ఐగిప్తుడి ఐగిప్తు యొక్క మనిషిగా ఉంటున్నప్పుడు ఏంటట స్వభావం వాళ్ళది అటు ఇటు చూసి దాచిపెట్టే అనుభవం దాచిపెడుతున్నావా దావీ దాచిపెట్టాడు రాజ్యమే వెళ్ళిపోయింది ఇంకో భయంకరమైన దేవుని ఉగ్రతను సంపాదించుకున్నాడు దావీదు సొంత కుమారుడు మరణించాడు ఆ కుమారుని కోసం ఏడు రోజులు ఉపవాసం నుండి కన్నీరు కార్చి ప్రార్థించాడట కీర్తనలో ఒక మాట ఉంటుంది నేను ఉపవాసం ప్రార్థించగా నా ప్రార్థన తిరిగి నా ఎదలోనికే వచ్చినని ఒక మాట ఉంటుంది కీర్తనల్లో దయచేసి ఎవరికైనా ఆ మాట కనబడితే చదివి సాయం చేయండి ముప్పై ఐదవ కీర్తన పదమూడవ వాక్య భాగం ముప్పై ముప్పై ఐదవ కీర్తన పదమూడవ వాక్య భాగం చదువుతున్నారు వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును అయాసపరుచుకుంటుని అయినాను వినో 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 అయినాను ఎంత ఉన్నా ఎంత ప్రార్థన చేస్తున్నా ఎంత బొర్ర పెడుతున్నా అయినా ఏమైందట అయినా నా ప్రార్థన ఆయన ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు తిరిగి నా ఎదులోనికి మళ్ళీ వచ్చేసింది తిరిగి నా దగ్గరగా వచ్చేసింది అంటే ప్రార్థన ఏమైపోయిందట విఫలమైపోయింది వ్యర్థముగా మారిపోయింది ఎందుకు దాచిపెట్టినందువల్ల పాపాలను అతిక్రమాలను దాచిపెట్టినందువల్ల ఈ రాత్రి మాటలు వింటున్న ప్రయత్ని బిడ్డారా దాచిపెడుతున్నావా నువ్వు చేసిన మోసాలు నువ్వు చేసిన అన్యాయాలను చేసిన అతిక్రమాలను చేసిన అవినీతి పనులు నువ్వు చేసిన మోసాలు ఘోరమైన కార్యాలు అన్ని దాచిపెడుతా చిన్న పా పాపము విషయంలో చిన్నదని లేదు పెద్దదని లేదండి పాపానికి పాపానికి ఒక్కటే అన్ని రకాల పాపములకు ఒకటే ప్రతిఫలం ఉన్నది ఏటిని వేటిని కూడా మనం కప్పిపుచ్చుకోవడానికి అవకాశం లేదు దేవుని సందులో మన జీవితం తెరవబడిన పుస్తకం వలె ఉండాలి సీక్రెట్ లైఫ్ మనకొద్దు సీక్రెట్ జీవితాలు మనకొద్దు అటు ఇటు చాలామందికి ఉంది ఈ బుద్ధు ఈ బుద్ధులు చాలామందికి ఉన్నాయి అటు ఇటు చూసి దాన్ని బాడ చేసే ఘోరమైనటువంటి పనులు వదో అలాంటి దాచిపెట్టే క్రియలు మన బ్రతుకు అవసరం లేదు అననేయ సబ్బెరి ఇద్దరు కూడా వారు ఎంతైతే మాట్లాడుకున్నారో ఏ విషయమైతే సమర్పించుకున్నారో సమర్పించుకోక దాచిపెట్టారో దాచి పెట్టడం మాత్రం కాదు సేవకుల దగ్గరకు వచ్చి అబద్ధాలు మాట్లాడారు పేతరు అంటాడు ఇంతకే అమ్మారా ఇంతకే అమ్మారా అప్పుడు కూడా వాళ్ళు పశ్చాత్తాప పడక భయపడిపోకుండా ఇంకా దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారు తద్వారా పాపం వలన వచ్చిన జీతం వాళ్ళకి మరణం వచ్చింది గొప్ప ఉగ్రతను కొను తెచ్చుకుని రాత్రి కాలుష్యము ఈ మాటలు వింటున్న ప్రదే పెట్టారా ఒకటి ఐగిప్తెల స్వభావం ఏమిటి దాచిపెట్టే స్వభావం రెండవదిగా చూడండి రెండవదిగా ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఆది కాండము పన్నెండవ అధ్యాయం పన్నెండవ వాక్య భాగం పన్నెండవ అధ్యాయము పన్నెండవ చదువుతున్నారు చదువుతున్నారు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి ఈ వాక్య ఈ ఈ వాక్య ప్రకారంగా అగిప్తియులుకున్నటువంటి రెండవ స్వభావం ఏమిటంటే పొరుగువారిది ఆశించే స్వభావం పొరుగువారిది చెప్పాల పొరుగువారిది పదే ఆజ్ఞల ఒక ఆజ్ఞ కూడా ఉంది కదా ఏమని నీ పొరుగువానిది ఏదైనా ఒక పెళ్లిపోతున్నాక ఇంట్లో ఏదైనా పట్టు చీర ఏంటి ఇచ్చావు ఏ నీ ఇంట్లో అసలు నీకు లేవా పట్టు చీర ఉంటేనే పెళ్ళికి నేను ఆహ్వానిస్తారా పట్టు చీరలు ఉంటేనే ఆహ్వానిస్తారా పట్టు చీరలు లేకపోతే పెళ్ళికి పెళ్ళిలోనికి నేను పిలవరా లేకపోతే ఆహ్వానించారా ఏ నువ్వు పట్టు చీర కట్టుకొని రాలా నీకు పెళ్ళిలోనికి ఆహ్వానం లేదు వెళ్ళిపో అంటారా బడాయిలు మనకెందుకండి బడాయిలు మనకెందుకు చెప్పండి పక్కింటి సొమ్ము మనకు అవసరం లేదు దేవుడు మనకు ఎంతవరకు అయితే ఇచ్చాడు ఏ వస్త్రములు ఇచ్చాడో ఆ వస్త్రములు నీటుగా కట్టుకొని నీటుగా శుభ్రంగా ధరించుకొని ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి పట్టు చీరలు ఇవ్వాలని కళ దేవుని వస్త్రాలు మీకు ఇస్తాయి చెప్పుకోవచ్చుగా కొంచెం గట్టిగా ఆమె ఇది అక్షరం ఇది అక్షర సత్యమైనటువంటి మాట ఇది ఇది సత్యమైనటువంటి మాట పట్టు చీరలు ఇవ్వలేని కళ కూడా దేవుని ఆశీర్వదించబడిన వస్త్రములు మనకు కలను మహిమను కలుగ చేస్తాయి వాడితో మనకి చెప్పండి పొరుగు వాళ్ళ వస్తువులు ఇతరుల వస్తువులు ఇతరుల స్థలాలు ఇతరుల ఇల్లులు మనకెందుకు లే దేవుడు మనకు ఎంతవరకు ఆశీర్వదించాడో పోలంటాడు దేవుడు మాకు ఎంత మేర పెట్టాడో ఆ మేర వరకే మేము అతిశయిస్తామని అంటున్నారు మేము మేరను మించి వారము కాదు మనకు మేరలు ఉండాలండి మనకు హద్దులు ఉండాలి హద్దులు లేకుండా ప్రవర్తించే అను బలం మనకు అవసరం లేదు మనకు ఎంత శక్తి ఉందో ఎంత బలం ఉందో అంత బలం వరకు దేవుడు మనకు ఎంతవరకు నడిపిస్తున్నాడో ఎంతవరకు ఆశీర్వదిస్తున్నాడో ఆ ఆశీర్వాదంతోనే మనం నడిపించబడగలగాలి దురాశలకు దురాశలకి వెళ్ళిపోయి ప్రగల్భాలకు వెళ్ళిపోయి ఇతరుల సొమ్మును తీసుకోవటం అది దేవుని బిడ్డల లక్షణం కాదు ఇతరుల వస్త్రాలు తీసుకోవటం అది దేవుని బిడ్డల లక్షణం కాదు వాళ్ళకు వారుగా ప్రేమగా ఇస్తే తీసుకోగాని నీకు నీవుగా స్వతహాగా వెళ్ళి అడగటం తీసుకోవటం అది మంచి పద్ధతి మంచి లక్షణం దేని బిడ్డలది ఎంత మాత్రం కూడా కానే కానేరదు వాక్యం సెలవు పది ఆజ్ఞలు కూడా రాయబడింది కదా నీ పొరుగువానిది నీ పొరుగువాని గాడిదనైనను నీ పొరుగువాని భార్యనైనను అంటే భర్తను ఆశించచ్చనే అది కాదు ప్రాముఖ్యమైన మాటలు ఇంకా ఒక్కొక్కటి అన్ని అన్ని రాసుకున్నటి ఈ గ్రంథ గ్రంథాలు సరిపోదట యోగ్యకరంగా మనల్ని మార్చుకో మనమే మలచుకోగలగాలి పొరుగువానిది భార్యనైనను భర్తనైనను ఇంకా పటుచీరలైనను ఇంకా గాజులైనను జీన్స్ ప్యాంటులైనను ఇంకా వాహనాలైనను వస్తువులైనను ఏదైనాను కూడా ధనమైనను మనము ఆశించ ఆశించకూడదు ఆశించకూడదు కూడా ఇంతకీ కట్టం తీసుకుంటాం కదా కట్టం తీసుకోవటం అది ఆశించేదా అది ఆశించేదా లేకపోతే నీకు నీవుగా లేకపోతే వాళ్ళకు వాళ్ళకి ఇస్తున్నారా కదా కట్నం లేకుండా అసలు నేను కట్నమే అడగలేదు ఈ మొగోళ్ళలో ముగ్గురు నలుగురే ఉన్నారు అది ఆదివారం అయితే ఎంతమంది కట్నం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు మళ్ళీ ఏమయ్య ఎంతది ఎంత ఎంత తీసుకునేవో చలిజమ్మ కాడ కట్నం ఏం తీసుకోలే నువ్వు ఎంత ఇచ్చినావు అమ్మా హలే సంతోషం భక్తుడయ్యా ఎద తీసుకునే ఒక కట్నం రూపయ్యా ఒక ఉంగరం ఏదది హలే లూయా ఏం అయ్యి ఎంత చెప్తున్నాడు ఇంత చెప్తున్నారు మీరెంత తీసుకున్నారు నోట్లలో ఉండే ఉంటుంది ఈ డైలాగులు నీ కాదులే ఈ ఈ బహుజన ప్రియులకు ఉంటుంది కొంతమందికి మమ్మల్ని అడుగుతున్నారే నీవెంత మీరెంతగా పాస్టర్ దగ్గర నుంచి గుంజుకున్నారు లాక్కున్నారు ఆశించారు పాసమ్మ గారు ఇక్కడే ఉన్నారు ఓహో వాళ్ళ నాన్నగారితో పెళ్లి చూపులకి రెండోసారు మూడోసారు వెళ్ళినప్పుడు ఇక అన్ని డే ఇక అన్ని ఫిక్స్ అయిపోయాయి కేరళ నుంచి అంకుల్ వాళ్ళంతా వచ్చినప్పుడు పాసమ్మ గారు నాన్నగారితోటి ఒకటే మాట అన్నారు అంకుల్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ కుమార్తెను మాత్రం ఇచ్చేయండి నా సంఘానికి యోగ్యమైనది మీ కుమార్తె చాలు నాకు అది ఇక అంతకుమించి నాకేం అవసరం లేదండి అని చెబితే వాళ్ళ వాళ్ళ నాన్నగారు అటెట్ అవుతుందండి ఎంతో కొంత మా కుమార్తె తరపున మేము ఎంతో కొంత ఇవ్వాలంటే నేను అన్నాను మీ కుమార్తె మీద మీకు ప్రేమ బాధ్యత మీకు ఉన్నాయి కాబట్టి మీరు కట్నంగా కాక మీరు ఏదైనా బహుమతిగా ఒక కానుకగా ఇస్తే నేను దాన్ని అది ఎంతైనా అది నువ్వు పది రూపాయలు ఇచ్చినా మీరు ఎంత ఇచ్చినా నేను తక్కువ అని ఎంచాం వెనకాల చిన్నాన్నగారు సాముకులు వాళ్ళంతా ఉన్న కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు వాళ్ళు కూడా నా మాటకు ఏకీభవిస్తూ ఏం అవసరం లేదండి పాపను మా అమ్మాయిని మాత్రం పంపించేయండి ఏం అవసరం లేదు నా మాటకు వాళ్ళు కూడా ఏకీభవించారు హల్లే లూయా ఏదైనా చేయగలిగితే వాటిని బలిపీట మీద ఖండితంగా నిశ్చయంగా నేను చెప్పటానికి నేను మొహమాట పడను ఆమె హలే లూయా ధైర్యంగా నా మనసు నా మనసాక్షి ప్రకారం నేను చెప్తున్నాను కట్టం తీసుకోకుండా పాసమి గారిని వివాహం చేసుకోవడానికి ప్రభు నాకు సహాయం చేశారు ఏమే హలే లుయా నా దేవుని పెట్లేరా పొరుగువారిది ఏది మనకు అవసరం లేదు ఆశీర్వదించే దేవుడు మనకు ఉన్నాడుగా పోషించే దేవుడు మనకున్నాడు మిమ్మల్ని నడిపించే సేవకుడు ఇదిగో పొరుగు వారిది ఏది కూడా ఆశించనిగా ఉన్నాడు కాబట్టి మీరును అట్టి దిశగా నడిపించబడాలి ఇంతవరకు ఎవరు కానుక ఇవ్వకపోయినా ఎవ్వరు దశమ భాగం ఇవ్వకపోయినా దేని బిట్లారా చాలా సందర్భాలలో నువ్వు ఎందుకు దశంభాగం వేయలేదే అన్నా ఈ నెల దశంభాగం మేలేదన్న ఈ సంవత్సరాస నువ్వు దశంభాగం మేలేదే అసలు ఈ వారాస నువ్వు కానుకే లేదే అని కానుకలది కానీ కానుకల విషయములు కానీ దశమ భాగముల విషయములు కానీ దేవుని పెట్లారా నాకు గుర్తున్నంత వరకు ఎవరిని కూడా అడిగిన అనుభవాలు నా నాలుక మీదే తెలియదు ఈ మాట రూఢిగా నేను చెప్పగలను ధైర్యంగా ప్రభువు నందు అతిశయిస్తూ దేవుడు నాకు ఇచ్చిన ఈ సేవను బట్టి అతిశయిస్తూ ఈ మాట నేను చెబుతున్నాను రాత్రి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కరిది ఆశించకుండా నా వ్యక్తిగతంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు దేవుని మిట్లారా ఎంత అవసరం వచ్చిన దేవుని సందులో కన్నీరు కాచాం ప్రభు ఎదుట విచారణ చేశాం ఆయా సమయాలకి ప్రజల హృదయాల దేవుడు ప్రేరేపించి ఆయా సమయాలకు అవసరమైనప్పుడల్లా వే అక్కర తీర్చి నడిపిస్తున్నాడు ఇంకో మాట చెప్పాలి ఏనాడు కూడా అయ్యా నాకు ఇంత అవసరమైంది నాకు ఇంత సహాయం చేయండి ఏనాడు నా కోసం ఇంతవరకు ప్రార్థన చేసుకున్న అనుభవాలు ఇప్పటి వరకు కూడా నా జీవితంలో ఏది లేదండి ఏది లేదు నా నిశ్చయత ఒకటి నా విశ్వాసం ఒకటి నేను ప్రభు పని చేస్తున్నాను నా కోసం నేను అడగటం ఏమిటి నా కోసం నేను అడగటం ఏమిటి దాన్ని బిట్లేరా దేవుని పని చేస్తున్నాను నా పని సమయం వచ్చినప్పుడు నా పని చేయవలసిన బాధ్యత దేవునిది కాబట్టి ఆయన పని ఆయన జీతం ఇచ్చేది కూడా ఆయనే సమయానికి జీతం ఇస్తాడు ఆలస్యమైన తగిన కాలమున ఆమెన్ హల్లేయా అయ్యిప్తీలు కొండే రెండవ స్వభావం పొరుగు పొరుగువారిది చెప్పాలి పొరుగువారిది ఆశించుతారు కానీ దేవుని బిడ్డల మనకేముండకూడదు పొరుగు వారిది ఏదైనా కూడా ఆశించటానికి వీలు లేదు మూడవదిగా మూడవదిగా చెప్పి ముగించేస్తాను ఆదికాండము ఆది కాండము పదహారు అధ్యాయం నాలుగవ వాక్యం అధ్యాయం నాలుగో వాక్యం దాని యజమానురాలు దాని దృష్టికి ఎవరు ఈ హాగరు ఏ ఊరికి ఏ దేశానికి సంబంధించింది మూడవ వచ్చిన వాళ్ళ వయబడింది కాబట్టి అబ్రామో ఐగిప్తియురాలు ఎవరి హాగరు ఏమకున్న స్వభావం ఏంటి రాలుకున్నటువంటి స్వభావం ఏంటంటే అపహాస్యం లేదా తమ దృష్టిని తమ దృష్టి చేత ఇతరులను కించపరచే స్వభావం లేదా నీచమైన వారిగా చూసే స్వభావం ఐగిప్తు వాళ్ళది మరి చెప్పాలంటే అహంకారం గర్వం ఏమంటే హాగర్ ఎవరండి హాగర్ ఎవరు ఒక షారాయికి షారా అనబడినటువంటి ఆమెకి అందులో యవనస్తురాలికి కాదు చాలా వృద్ధ చాలా వృద్ధ యజమానురాలికి తను దాసి తను దాసి దాసి దాసిగా ఉండగలగాలి ఎక్కడో అయిగి ఎక్కడో అయిగిలా ఉంటున్నప్పుడు షారా తన ఇంటిలో నివాసం ఇచ్చింది అంత మాత్రం కాదు ఏ భార్య ఏ భార్య కూడా ఇవ్వలేనంత బహుమతి ఇవ్వలేనంతగా తన భర్తనే హాగర్కి ఇచ్చేసింది హాగర్కి ఇస్తే ఇచ్చింది దేని బిడ్లేదా తన తన మైండ్లో కానీ తన ఆలోచనలు కానీ ఎంత ఘనమైన దానిగా తన యజమానురాలు భావించాలి అరే ఉండటానికి నివాసం లేదు కట్టుకోవడానికి కట్టుకోవడానికి బట్ట లేదు తినడానికి సరైన ఆహారం లేదు నా యజమానురాలు తయా సమయానికి తిండి పెడతా ఉంది కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తూ ఉంది వండటానికి నివాసము కల్పించింది ఇన్ని అవసరతలు నా యజమానురాలు తీర్చింది మరింత నమ్మకముగా ఉండాలి అని అట్టి ఆలోచించేత నడిపించబడాలి ఎప్పుడైతే గర్భవతి అభ్రాము ద్వారా ఎప్పుడైతే గర్భవతి అయ్యిందో ఒక కుమారుడు పుట్టాడో కుమారుడు పుట్టిన మరుక్షణమే హాగరు దృష్టి కట తన యజమానురాలు ఏమైపోయిందట నీచమైపోయిందట అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత ఎంత పొగరుండాలి ఎంత అహంకారం ఉండాలి ఎంత గర్వం ఉండాలండి నీచమైన దానిగా ఎంచాను నీచమైన దానిగా ఎంచి పరమగీతంలో కూడా ఉంటుంది నేను నల్లని దాని నన్ను చిన్న చూపు చూడకండి ఉందా మనం ఏదైనా ఒక స్థలానికి వెళ్ళినప్పుడు మంచి మంచి బట్టలు విలవగలిగిన బట్టలు ధరించినప్పుడు విలవలేని బట్టలు ధరించిన మనకు తెలిసిన వారు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళను ఒక్క చూపు చూస్తున్నామా దేవుని బిడ్డలకు చూపులలో కూడా తారత్యం తారతమ్యత కనబడకూడదు నీ చూపులను ఎవరిలో అసలు మనకు మన లెవెల్కు సరిపోయే వాళ్ళేనా మన స్థాయికి చూపులలో కూడా నీ చూపుల్లో కూడా ఆ తేడా నీలో కనబడకూడదు ఆ వైరా అది వ్యత్యాస నీ చూపుల్లో కనబడకూడదు దేవుని బిడ్డ ఒకడు చిన్న ఒకడు పెద్ద వద్దో ఒకరిని కించపరిచే స్వభావం ఒకరిని అపహాస్యం వీడు ముట్టడిగా ఏడు హాగరుకు పుట్టిన కొడుకు వీడేమైనా సక్రమంగా ఉన్నాడా వీడు పెరిగి పెద్దవాడిన తర్వాత వీడు ఏం చేసేవాడు చూడండి ఇరవై ఒకటో ఎనిమిదో వచ్చినం బుద్ధి ఆడిగిపోదు వీడు కూడా వీడేగా వీడి బుద్ధి ఆడిగిపోదు ఇరవై ఒకటోధ్యాయం ఎనిమిదో చూడండి ఎనిమిదో వచ్చినం ఆ అబ్రహాం గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రాహ్మణకును రాలైన హాగరు కనిన కమ్మ కుమారుడు పరిహసించుట ఎవరు ఎవరంటే అపహాసం చేస్తున్నారు హాగరు కొడుకు ఎవడాడు ఇస్మాయిల్ గాడి ఎవరిని అపహాసం చేస్తున్నాడంట ఇటు ఇటు కొడుకును ఇటు ఇస్సాకును ఇటు అబ్రాహ్మును వాళ్ళను చూస్తూ పక్కనున్న వారితో కామెంట్ చేస్తున్నట్టు వాళ్ళు చూడ్రా ముసలోనికి వానికి కొడుకు అవసరమా వాని వయస్ ఏంటి వాడి బల అపహాస్యం కామెంట్ ఇది ఐగిప్తీయుల స్వభావం ఒకరిని కించపరిచే స్వభావం చూపులతో మాటలతో క్రియలతో ఎవండి చిన్న చూపు చూసే స్వభావం ఉందా నీ జీవితంలో ఆత్మీయులకు ఉండే గర్వపు చూపు ఉంటుంది ఏమిటో తెలుసా నేనే పరిశుద్ధున్ని ఇంకెదుటోడు ఎవడు బిడ్డలారా దేవుని కృపను బట్టి మీకు మంచి ప్రార్థన జీవితం ఉంది దేవుడు మీకు మంచి ప్రార్థన జీవితం ఇచ్చినప్పుడు ప్రార్థన లేనోళ్ళను చూసినప్పుడు ఈడు నా అంత ప్రార్థన బరుడా ఉండద్దు సియోనులో సియోనులో పాపులు దిగులు పడుతున్నారట చాలా మతికి అందనటువంటి మాట అది సియోన్ అంటే ఏంటి ప్రతిష్ఠితమైన స్థలం అట్టి ప్రతిష్ఠితమైన స్థలములలో కూడా ఎవరున్నారట వాళ్ళు ఎవరో తెలుసా వాళ్ళు కూడా ఆత్మీయులే వాళ్ళు కూడా ప్రతిష్ఠితులే మరి ఏ విధంగా పాపులైపోతున్నారంటే మైండ్లోనికి వచ్చే ఆత్మీయమైన గర్వం ఆత్మ ఆత్మీయమైన గర్వం ఆత్మీయమైనటువంటి పాపాలు నేనే పరిశుద్ధుని ఇక నేనే ప్రవక్తని ఇక నేనే పెద్ద సేవకుణ్ణి ఇక నేనే పాస్టర్ని ఇక నేనే నేను ప్రార్థన చేసిన అద్భుతాలు జరుగుతున్నా నేను ఒకరిని తక్కువ చూపుతో చూసే స్వభావం నీ చూపుకు ఎంత మాత్రం కూడా అవకాశం ఇవ్వటానికి వీల్లేదో ఎటుదట్ట యాగిప్తుల స్వభావం చూపులతో ఒకరిని హీనపరిచే స్వభావం అపహాస్యం చేసే స్వభావం ఒకరిని తక్కువ చేసే స్వభావం నిల ఉందా ఆ విధానాన్ని మార్చుకుందాం నాలుగోదిగా మూడు చెప్ మూడు అన్నాను నాలుగోది కూడా చెప్పి నేను ముగించేస్తాను యశాగ్రంథం పంతొమ్మిదో అధ్యాయం చివరిగా ఐగిప్తీలు కొండే లక్షణం చూడండి ఏషా గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవైవ వచన భాగం చూడండి పంతొమ్మిది ఇరవై వచనం అది ఐగిప్తు దేశములో సైన్యముల గతవాకు సూచనగాను సాక్షార్థము గాను ఉండును కరెక్ట్ చదవాల బాధకులను గూర్చి బాధకులు ఎవరు మొరపెట్టే వాళ్ళు ఎవరు గమనించాలి పై పెచ్చు ఇరవై వచ్చినంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఐగిప్తును ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ విషయాన్ని గమనించాలి ఈ ఐగిప్తులు ఎవరిలో బాధకులు ఎవరంట చెప్పాలి గట్టిగా వరద బాధితులు కాదు ఇల్లు నష్టమైపోయిన బాధితులు కాదు బాధకులు అంటే ఏంటి బాధ పెట్టేటోడని ఐగిప్తి కొండే లక్షణం ఏంటి తట్టే వాళ్ళది బాధ పెడతారు బాధ పెట్టేటోళ్ళు దేవుని బిడ్డలారా దేవుని బిడలకు ఉండవలసిన లక్ష్యం తెలుసా బాధ పెట్టేటి లక్షణం కాదు బాగు చేసే లక్షణం నీ జీవితంలో ఉండాలి ఆమె నువ్వు బాధ పెట్టేటోడివా లేకపోతే బాగు చేసేటోనివా నీవు బాధతో మాట్లాడేవాడివా లేకపోతే బాగుగా మాట్లాడగలిగేవాడివా ఈ అక్క చాలా బాగా మాట్లాడుతుందన్నా ఈ అన్న చాలా బాగా మాట్లాడుతుంది మాట్లాడితే చాలా హృదయానికి నెమ్మది కలిగినట్లుగా ఉంది నీ మాటలు బాధను కలగజేస్తున్నాయా లేకపోతే ఇంకా బాగు చేసేటట్లుగా ఎలా ఉంది నీ మాటలు ఐగిప్తుల గురించి రాయబడుతుంది ఇజాయల్ నీ ఇలా వారు మామూలుగా బాధ పెట్టలేదట తినటానికి సరైన నిద్ర తినటానికి సరైన ఆహారం ఇవ్వట్ల కంటి నిందా నిద్రపోవడానికి నిద్ర ఇవ్వట్ల ప్రాణాలు విసిగిపోయేటంతగా బాధ పెట్టారు ప్రాణాలు విసిగిపోయేటంత బాధ ఈ జీవితంలో ఉండకూడదండి మాటల చేత మీ ప్రవర్తనల చేత మీ నడవడిక చేత ఇతరులను బాధ పెడుతున్నారా మార్చుకో ప్రవర్తన ఆ గుణాన్ని మార్చుకో ఆ క్రియల్ని మార్చుకో దేవుడు అంటున్నాడు ఆ ఐగిప్తలో నువ్వు బయటికి రావాలి బయటికి రావాలంటే ఎటుదో తెలుసా అట్టి అనుభవం నుంచి నువ్వు బయటికి రావాలి అట్టి అనుభవాల నుంచి పొందాలి ఏంటంటే ఐగిప్తుల నాలుగు నాలుగు లక్షణాలు చెప్పాను ఒకటి దాచి అటు ఇటు చూస్తూ దాచిపెట్టే స్వభావం రెండవదిగా పొరుగు వారిది ఆశించే స్వభావం మూడవదిగా ఇతరులను చిన్న చూపు అపహాస్యం చేస్తూ పరిహప్ప పరిహింపచే పరిహ పరిహసిస్తూ ఇతరులను చూపు చూసే స్వభావం నాలుగవది నాలుగవదిగా బాధపరిచే స్వభావం దాని జీవితంలో ఇలాంటి స్వభావం ఇలాంటి స్వభావం నీ జీవితంలో ఉన్నట్లయితే ఈ నాలుగు విషయాలు ఏ ఒక్కటి నీలో ఉన్నా దేవుడు అంటున్నాడు నువ్వు ఇక బైకిత్తుల నుంచి బయటకు రావాలి ఆ లక్షణాలు కలిగిన లక్షణాలు కలిగిన వాడిగా ఉన్నట్లయితే అందులోంచి బయటకు వచ్చి నీవు నువ్వు మార్చబడాలి ఇజాయేలుగా నువ్వు మార్చబడాలిగా నువ్వు పిలవబడాలి అటు కృప దేవుడి రాత్రి వాక్యం విన్న మనందరి మీద గాక ఆమె తలలోంచండి విన్న వాక్యమును బట్టి మనం ప్రార్థన చేసుకుందాం దైవ సేవకురాలు ప్రార్థనలు ముందుకు నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు ఐగుప్తిల స్వభావము కలిగినవి ఉన్నావా లేకపోతే